చాలామంది ఈ యొక్క కోర్టు సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఊహించిన విధంగా ఒకటి, వాళ్ళు ఓన్గా తెచ్చుకున్న సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళ మధ్యలో తగులుకొని కోర్టు పరంగా కోర్టు తిరుగుతూ ఉండడం కావచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ విషయంలో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే వారసత్వం సంబంధించిన వాటి విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రాపర్టీలో వేరే వాళ్ళ కబ్జా రూపంలోకి రావడం కావచ్చు. సో లేకపోతే కొంత అమౌంట్ కడతారు, వాడు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో ఇలా కోర్టు సమస్యలు అన్నప్పుడు తప్పనిసరిగా మీ నేమ్లో 16 నెంబర్ కానీ, 18 నెంబర్ కానీ, 21 కానీ, 33 కానీ, 44 కానీ ఉంటే ఆటోమేటిక్గా మీకు అటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, ఏం జెట్ వర్క్ లెటర్స్ ఇచ్చాను, వాల్యూస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కనుక మీ నేమ్లో లేకపోయినా మీకు ఆ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ప్లస్ మీకు బర్త్ చార్ట్ ఉంటుందండి, రాశి చక్రం అంటాం దీన్ని. మీరు మేషలగ్నంలో పుట్టారు, 8th ప్లేస్లో శని కానీ కేతు కానీ వచ్చారనుకోండి, కోర్టు సమస్యలు. 12th ప్లేస్లో కనుక రాహు కానీ కేతు కానీ రవి శుక్రుడు కానీ వచ్చినా కూడా మీరు కోర్టు పరంగా ఇబ్బందులు పడగలుగుతారు. సో అటువంటిప్పుడు ఏ భగవంతుని ఆరాధించాలి, ఈ యొక్క గ్రహాలకి ఎటువంటి పరిహార మార్గాలు ఎంచుకోవాలి, ప్లస్ మీ నేమ్ నెంబర్ని ఎలా సరిచేసుకోవాలి, ఆ నేమ్ని ఎలా సంతకం చేస్తే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండకూడదు, వాస్తవపరంగా ఏ రత్నదాన చేస్తే యోగించే అవకాశం ఉంటుంది, అసలు కోర్టు సమస్యలకు మనం ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, అసలు మనకు లగ్నం నుంచి షష్టమ స్థానం కానీ లేకపోతే అష్టమ స్థానం కానీ మనకు కోర్టు సమస్యలు చూపిస్తుందా, సో అటువంటిప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకు, ఇవన్నీ చూసుకోకుండా కోర్టు తిరుగుతూనే ఉంటారు సంవత్సరాల తరబడి, ఫీజులు కడుతూనే ఉంటారు లాయర్లకి. అది కాదండి, దేనికైనా ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిష్కార మార్గాన్ని తెలుసుకునేటువంటి ఏకైక సాధనమే ఈ యొక్క సంఖ్య జ్యోతిష్ శాస్త్రాలు. సో వీటిలో మీ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుని దానికి సంబంధించిన జాగ్రత్తలు కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే 200% మీకు లైఫ్లో రెమెడీస్ ఖచ్చితంగా కనిపిస్తాయి. విత్ ఇన్ డేస్లో మీరు కోర్టు సమస్య నుంచి మార్పులు పొందొచ్చు, ఉపశమనం పొందొచ్చు, తద్వారా ఒక గోల్డ్ టైం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్లో ఏ సమస్య ఉన్నా కూడా కావచ్చు, ఈ యొక్క సంఖ్య జ్యోతిష్ శాస్త్రం ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీ లైఫ్లో గోల్డ్ టైం చూడొచ్చండి.